ఉపఎన్నికల గురించి మనం ప్రజల నుంచి నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొందరు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరేం? పేరు దాసరి జలంధర్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వేములవాడ నియోజకవర్గం కత్లాపూర్ మండలం నుంచి వచ్చిన. అక్కడ నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఈటల రాజేందర్ కోసం వచ్చిన. ఎందుకు అంత ఈటల రాజేందర్ అంటే? ఆయన చాలా అభివృద్ధి చేసిండు, ఇక్కడ చూస్తే కనబడుతుంది. మేము ఇప్పుడు ఇక్కడ మేము చూడలేదు, పేపర్లో టీవీలో విన్నాము, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఈ కాలేజీలో ఈ అభివృద్ధి చూస్తుంటే కళ్ళు చెమరుస్తున్నాయి. ఈ అభివృద్ధిని చూసి వాళ్ళకు కనబడతలేదా కేసీఆర్ కానీ? ప్రజలందరూ చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు కూడా. ఇక్కడ మేము తిరుగుతున్నాం, ప్రతి మండలం తిరుగుతున్నాము, ఈటల రాజేందర్ కోసం గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి మండలంలో ప్రతి వ్యక్తిని తిరుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్న సమాధానం అంటే ఏంటంటే మేము హృదయంలో పెట్టుకున్నాం ఈటల రాజేందర్ గారిని అని వారు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ అభివృద్ధిని వాళ్ళ కేసీఆర్ కనబడకుండా ఇక్కడ ప్రజలకు మాత్రం తప్పకుండా కనబడుతుంది. ఈ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న విధంగా ఇక్కడ మార్పు వస్తుందనేది అనిపిస్తుంది మాకు. మీరు ఎన్నికల ప్రచారం తిరుగుతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి ఎట్లా మద్దతు ఉండబోతుందంట? పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, 70-80% వరకు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది. మిగతాది ఎంతో కొంత వాళ్ళు మద్యమ డబ్బుతోని ప్రలోభాలకు గురి చేసి అది మారుతుంది. కానీ ఇక లేదంటే 90% కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎఫెక్ట్ పడే అవకాశం దళిత బంధు లాంటి ఎఫెక్ట్ లేదు, ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు, దళితులే ముఖ్యంగా దళితులు, యాదవులు కూడా, గొర్రెలు కూడా గొర్రెలు ఇచ్చినామని చెప్పారు కదా. వారు ఇవాళ మేము తిరుగుతుంటే వంగపల్లి మిగతా అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్న అన్ని మండలాలు, వాళ్ళ స్పందన కూడా బాగుంది. దళితులు అయితే ముఖ్యంగా వాళ్ళే 100% వాళ్ళు, మేము అనుకున్నాము 35-30% ఉంటుంది, 35-45% ఉంటుంది అనుకున్నాం, కాదు. కానీ 70-75% కూడా వాళ్ళు ఈటలకే మద్దతుగా ఉన్నారు. కొంతమంది ఈటల రాజేందర్ వెంబడి తిరుగుతూ ఉంటారు, కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అవును, వాళ్ళు చేసేది ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి అటలే ఉన్నది. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ప్రలోభాలు ప్లస్ ఈ కేసులు ప్రతి వ్యక్తుల మీద ఎవరైతే బీజేపీ అని తిరుగుతున్నారో, మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు ఇట్లా వాళ్ళు బెదిరిస్తారు, పోలీసు కేసులు ఎన్ని పెట్టినా మేము భయపడమని కూడా వారు కూడా చెప్తున్నారు. వాళ్ళు ధైర్యంగా ముందుకొస్తారు, చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఎవరు భయపడతలేరు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము రాజేందర్ కోసం మేము ఏదైనా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఓటర్లు కానీ ప్రజలు అందరూ కూడా ఒకే ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇలాంటి అభివృద్ధి మీ నియోజకవర్గంలో జరిగింది, ఎక్కడ ఉందా? మా నియోజకవర్గం జరగలేదు అసలు. మా నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు. రమేష్ బాబు అనే మా ఎమ్మెల్యే ఎప్పుడు జర్మల్నే ఉంటాడు. అభివృద్ధి పట్టించుకోవడం ఏ కోసం పట్టుకోరు అసలు, కార్యకర్తలే తెలియదు నాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు కూడా జర్మల్ని వెళ్ళి ఉండొచ్చు, అక్కడ ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. మా వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి అనేది శూన్యం. ఇంతకుముందు తులమ్మ గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆమె అభివృద్ధి ఉన్నది తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. మిగతా ఆయన చేసిన అభివృద్ధి మాత్రం లేదు. ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా 100% లక్ష మెజారిటీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.